हाय फ्रेंड्स, वेलकम बैक टू मेमोरी फुड्स। इप्पुडु मनं पिन्वील समोसा एला तयार चेसुकोवालो चूद्दाम। पिन्वील समोसा तयार चेसुकोवडानिकि कावाल्सिन पदार्थालु: मैदा पिंडी 1 कप, नूने, बॉम्बे रव्व, पंचदार, वामु, अलागे साल्ट। मुंदुगा मनं ओक मिक्सिंग बाउल तीसुकोनि अंदुलो 1 कप मैदा पिंडी, 2 स्पून्स बॉम्बे रव्व, 1 स्पून पंचदार, కొంచెం వాము, రుచికి సరిపడా సాల్ట్, అలాగే 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి। ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసుకొని కలుపుకుందాం। ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీ పిండికి మనం ఎలా అయితే కలుపుకుంటామో అలా గట్టిగా కలిపి పెట్టుకోవాలి। ఎంత వీలైతే అంత గట్టిగా కలుపుకోండి। చూసారు కదండి, ఇలా బాగా గట్టిగా కలిపి పెట్టుకోవాలి। ఇప్పుడు సమోసా స్టఫింగ్ కోసం మనం ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని బాయిల్డ్ పొటాటోస్ 4 ఉడికించుకున్న బంగాళాదుంపల్ని తీసుకొని బాగా మ్యాష్ చేసుకోవాలి। బాగా ఉడికిపోయాయి కాబట్టి మనం ఇలా చేతితో ఇలాగా మ్యాష్ చేసుకుంటే ఈజీగా మ్యాష్ అయిపోతాయి। చూసారు కదండి, ఇలా బాగా మ్యాష్ చేసుకున్న తర్వాత కట్ చేసుకున్న కొత్తిమీర, జీలకర్ర, పసుపు, జీలకర్ర పొడి రుచికి సరిపడా సాల్ట్, కారం, ధనియాల పొడి ఇలా అన్ని వేసేసుకొని మనం బాగా మ్యాష్ చేసి పెట్టుకున్న పొటాటోస్ లోకి ఈ మసాలాస్ అన్ని కూడా బాగా పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి। ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న మైదా పిండిని చపాతీలాగా రుద్దుకోవాలి। ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న పొటాటో స్టఫింగ్ ని ఇలా వేసుకొని దీని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి।
చూసారు కదండి ఇలా బాగా స్ప్రెడ్ చేసుకున్నాం ఇప్పుడు మనం ఈ చపాతీని రోల్ చేసుకోవాలి ఇలా స్లోగా ఇలా రోల్ చేసుకొని పెట్టుకోవాలి ఇలా రోల్ చేసుకున్న తర్వాత నైఫ్ కి మనం కొంచెం ఆయిల్ అప్లై చేసి ఇలా కట్ చేసుకోవాలి ఇలా చిన్న చిన్న స్లైసెస్ లాగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క స్లైస్ ని ఇలా తీసుకొని ఇలా ప్రెస్ చేసుకొని పెట్టుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క స్లైస్ ని ఇలా తీసుకొని ఇలా చూపిస్తున్నట్టు లైట్ గా జెంటిల్ గా ప్రెస్ చేసుకోవాలి ఎక్కువ ప్రెస్ చేసుకుంటే మనకి సరిగ్గా రావు జస్ట్ లైట్ గా అలా ప్రెస్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇది చాలా సింపుల్ అండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మన కి సమోసాస్ అలా తినాలనిపించినప్పుడు ఇలా పిన్ వీల్ సమోసా ప్రిపేర్ చేసుకొని తింటే చాలా క్విక్ గా అయిపోతుంది అండ్ ఈజీగా కూడా అయిపోతాయి ఎక్కువ ప్రెస్ చేసుకోకండి జస్ట్ లైట్ గా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది ఇలా అన్ని స్లైసెస్ ని కూడా ఇలానే ప్రెస్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు మనం 2 స్పూన్స్ మైదా పిండి తీసుకొని కొంచెం వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి లంప్స్ ఏమీ లేకుండా బాగా వాటరీగా మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి చూసారు కదండి ఇలా బాగా మనకి లిక్విడ్ లాగా మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పిన్ వీల్స్ ని ఇందులో డిప్ చేసి బాగా హీట్ ఎక్కిన ఆయిల్ లో ఫ్రై చేసుకోవాలి ఇలా అన్ని పిన్ వీల్స్ ని కూడా మనం మైదా వాటర్ లో డిప్ చేసుకొని హాట్ ఆయిల్ లో వేసుకొని టు సైడ్స్ డీప్ ఫ్రై చేసుకోవాలి చూసారు కదండి మన పిన్ వీల్ సమోసా రెడీ అయిపోయాయి మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మాకు కమెంట్ చేసి చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్